నమస్తే. అన్స్టాపబుల్ సీజన్ 3 స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ ఎపిసోడ్ కూడా వచ్చేసింది. సో ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం కొంత భగవంత్ కేసరి ప్రమోషన్ లాగా ఉంది అన్నట్టుగా అనుకున్న పాత సిరీస్ లాగా అయితే లేదని చెప్పి కొంత నిరాశ అయితే మిగిలింది. ఎందుకంటే ఎవరైనా ఒక ఆర్టిస్ట్ వస్తే తనకు సంబంధించినటువంటి కాంట్రవర్సీస్ వీటి మీదనే ఇప్పటిదాకా అన్స్టాపబుల్ సీజన్స్ అన్నీ కూడా హిట్ అయ్యాయని చెప్పి చెప్పుకోరు. అయితే అది కాక అన్స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్స్ అంటున్నారు. సో వీటి గురించి పూర్తి డీటెయిల్స్ ఏందో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి అన్స్టాపబుల్ సీజన్ 3 విత్ లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పిస్తున్నారు, అసలుకి ఏంటి దీని గురించి? లిమిటెడ్ ఎడిషన్ అంటే వాళ్ళు ముందే చెప్పారు కాబట్టి ఇంకో రెండు ఎడిషన్స్ మాత్రమే, అంటే రెండు ఎపిసోడ్లు మాత్రమే ఉంటాయి. నా తెలిసిన సమాచారం మేరకు మొత్తం 3 ఎపిసోడ్లతో కంప్లీట్ చేస్తారని సమాచారం అయితే ఉంది. అంటే 2 ఎపిసోడ్ కనీసం ఇప్పుడు అంటే సినిమా ప్రమోషన్లో భాగంగా చేసినట్టుగా అనిపించింది, కాబట్టి అది మనకు రెగ్యులర్ ఎపిసోడ్ లాగా మనం దాన్ని కేటాయించలేము. జనం ఏంటంటే ఆహాలో ఓటీ అన్స్టాపబుల్ 3 వచ్చిందంటే ఏదో మసాలా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మసాలా సెకండ్ ఎపిసోడ్లో ఉంటుందా లేదా అనేది అందరూ ఏకరగా వెయిట్ చేస్తున్నారు. మనం ముందు అనుకున్నట్టుగా చిరంజీవి గారితో ఒక ఎపిసోడ్ ఉంటుంది అట్లా అనుకున్నాం, కానీ చిరంజీవి గారితో ఈ సీజన్లో కూడా ఎపిసోడ్ చేసే అవకాశం అయితే లేదు. ఆ తెలిసిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చిరంజీవి గారికి ఒక కాలిక ఆపరేషన్ జరిగింది కాబట్టి అది ఒకటిను పైగా వెళ్తాను. ఇక నేను ముందు ముందు కూడా ఒక వేదిక మీద చూసే అవకాశం కూడా కనిపించట్లా. అది కారణాలు ఏమైనా కానీ సెకండ్ ఎపిసోడ్ మాత్రం ఒక హీరోని సంప్రదింపులు జరుగుతున్నట్టు ఒక హీరోతో సెకండ్ ఎపిసోడ్ ఉండే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత ఇంకొక ఎపిసోడ్ అంతే. దీంతో అన్స్టాపబుల్ 3 క్లోజ్. 3 అన్నారు కాబట్టి 3 ఎపిసోడ్స్తో ఇది కూడా 3 సీజన్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఓకే. అయితే మొత్తానికి అన్స్టాపబుల్ సీజన్ 3 కాబట్టి 3 ఎపిసోడ్స్ అంతే అంటారా? అంటే సీజన్ 4 అయితే 4 ఎపిసోడ్స్ అంటారా? అంటే ముందే చెప్పారు కాబట్టి అంటే మనకు తెలిసిన సమాచారం మేరకు మొత్తం 3 ఎపిసోడ్స్లోనే క్లోజ్ అయిపోతుంది. ఇంకేమన్నా అవకాశం ఏమైనా ఉంటే ఇంకొక ఎపిసోడ్ పెడతారేమో. ఇప్పటికి మాత్రం 3 ఎపిసోడ్లు మాత్రమే, ఇంకంటే ఇంకా 2 ఎపిసోడ్లు మాత్రమే ఉంటాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు అసలు బాలయ్య బాబుని ఒక వేదిక మీద చూద్దామన్న కోరిక ఈ సీజన్ మొదటి నుంచి కూడా ఉంది. ఎందుకంటే మోహన్ బాబు గారు ఇచ్చారు ఫస్ట్ ఎపిసోడ్లోనే, ఫస్ట్ సీజన్లోనే. సెకండ్ సీజన్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, అప్పుడు కూడా చిరంజీవి గారు వస్తున్నారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే అది వచ్చింది, కార్యరూపం దాల్చింది. కానీ చిరంజీవి గారు బాలయ్య బాబు ఒక వేదిక మీదకి ఎందుకు ఉండట్లేదు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అంటారు చూసారా, అలాంటిదే. ఎందుకు వీళ్ళిద్దరూ ఒక వేదిక మీద రాలేకపోతున్నారు, ఈ గ్యాప్ ఎక్కడ వచ్చింది, ఎవరిలో వచ్చింది? పైగా అక్కడ అల్లు అరవింద్ గారు ఉన్నారు, మరి ఆయన చాణక్యుడు, అప్పుడు చాణక్యుడు పైగా ఆయన బావగారు, ఆయన తీసుకురాలేకపోతారా అనేది ఒక ప్రశ్న. మరి ఎందుకంటే వాళ్ళ సొంత ఓటీటీ ఆహా అనేది, అలాంటి సొంత ఓటీటీకి చిరంజీవి గారిని తీసుకురావటంలో అరవింద్ గారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది నేను అనుకోవట్లా, జనం అనుకుంటారు. అది ఈ సీజన్లో అయితే నాకు తెలిసిన మేరకు చిరంజీవి గారు వచ్చే అవకాశం అయితే లేదు. ఈ సీజన్లో ఒక రాకపోతే చిరంజీవి గారు ఇక ఎప్పటికీ అన్స్టాపబుల్ 4లో కూడా ఉండే అవకాశం అయితే లేదు. బహుశా ఏదో శక్తి వాళ్ళిద్దరిని ఆపుతుంది, కలవకుండా ఆపుతుంది అనుకుంటున్నాను నేనైతే. అయితే ఇంతకుముందు కొంతమంది జర్నలిస్టులు మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసినప్పుడు ఇదే క్వశ్చన్ వేశారు, సార్ అన్స్టాపబుల్ సీజన్కి మీరు వస్తున్నారా, వస్తే ఎప్పుడు వస్తారు అన్నప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే నన్ను ఎవరూ సంప్రదించలేదు, ఒకరు సంప్రదిస్తే అప్పుడు చూద్దాము అన్నట్టు ఏదో ఒక మాట అయితే అన్నారు. సో ఆయన దాకా వెళ్ళలేదు అనుకోవచ్చా, లేదా అన్స్టాపబుల్ సంబంధించిన వాళ్ళే స్టాఫే ఇంకా పిలవలేదు అనుకోవచ్చా, లేదా ఏంటి దీని గురించి ఏమనుకోవచ్చు? ఒక మాట చెప్తాను, ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవు అని మనం విన్నాం కదా. ఈ 2 కత్తులు ఒక వరలో ఆహా లాంటి వరలో ఇమిడే అవకాశం లేదు. అది కారణం ఏదైనా కావచ్చు, కాబట్టి 2 కత్తులు అనుకుంటున్నాం కాబట్టి ఒక వరలో ఇమ్మడవు, అదే దీని సమాధానం. దానికోసం ప్రయత్నం చేసిన వాళ్ళ బాధలు చూసుకుంటే కడుపు చించుకుని ఉండి కాళ్ళ మీద పడినట్టు అంటారు చూసారా, వాళ్ళ బాధలు కూడా ఉన్నతంగానే ఉంటాయి. ఎందుకంటే సంప్రదించారా లేదా లేకపోతే వేరే ఏమైనా జరిగిందా లేదా ఇలాంటివి కాదు, కానీ 2 కత్తులు కాబట్టి ఒక వరలో ఇమ్మడవు అని మనం అర్థం చేసుకోవటమే కరెక్ట్. కానీ కాకపోతే
శామ్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కావచ్చు, స్మితకు సంబంధించిన ప్రోగ్రామ్ కావచ్చు, ఇవే కాకుండా బాలీవుడ్లో సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అటెండ్ అయ్యారు, వాటి అన్నింటిలో షోస్ ఇచ్చారు, అన్నీ కూడా బాగానే జరిగాయి. సో ఎందుకని సొంత ప్లాట్ఫామే అనుకోవాలి, ఎందుకంటే ఇది అల్లు వాళ్ళ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. సో ఓన్ ప్లాట్ఫామ్ కిందనే చూస్తారు అందరం, ఎందుకంటే మెగాస్టార్ ఒకళ్ళు, అల్లు అరవింద్ ఒకళ్ళు అయితే అనుకోరు ఎవరు. సో ఇలాంటి ప్లాట్ఫామ్ మీదకి అల్లు అర్జున్ గారి నుంచే లోపం అనుకోవాలా, లేదంటే వీళ్ళిద్దరుకి మధ్య ఏదైనా వైరల్ అనుకోవాలా? ఇప్పుడు అరవింద్ గారు పిలిస్తే బాలయ్య బాబు గారు అక్కడ హోస్ట్గా వాలిపోయారు. అవును, మరి చిరంజీవి గారికి అదే ఆహా అనేది ప్లాట్ఫామ్ ఓన్లీ చిరంజీవి గారు సొంతం అనుకోండి, అది వేరే విషయం. అక్కడ కూడా నేను అనుకోవటం ఇది సాధ్యం కాదనుకుంటున్నాను. అరవింద్ గారిది కాకపోయినా చిరంజీవి గారు సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా కానీ అక్కడ కూడా ఇది సాధ్యమయ్యే వ్యవహారంలా కనిపించట్లా, అలాగే అనుకోవాలి. ఓకే, అంటే మనం చాలాసార్లు చూసాం యాక్చువల్గా మోహన్ బాబు గారే చిరంజీవి మీద చాలా రకాలైనటువంటి విమర్శలు ఆడుతుంటారు, లేదంటే ఇంకోటి ఏదో, వీళ్ళిద్దరు చాలా రకాల ఇది మన వీళ్ళిద్దరు ఒక వేదిక మీద ఉంటే చాలా అంశాలు తెర మీదకి వస్తాయి. ఒకటి అది లేనిపోని అనుమానాలకు ఆస్కారం ఇస్తుంది. ఇంకొకటి ఇలాంటి కొత్త కొత్త అంశాలు తెర మీదకి వస్తే కొంత అసంతృప్తి ఫీల్ అవుతారు, కొత్త అలజడి మొదలవుతుంది. అటు అభిమానులలో కావచ్చు, లేదా సామాజిక వర్గాల పరంగా కావచ్చు, ఏదైనా కానీ అది చిరంజీవి గారికి ఇష్టము లేదేమో అని కూడా అనుకోవచ్చు మనం. సో మొత్తానికి సీజన్ ఒకవేళ ఈ 3 ఎపిసోడ్స్ అయితే లిమిటెడ్ ఉందో, ఒకవేళ చిరంజీవి గారు అయితే ఖచ్చితంగా రారని అనుకోవాలంటారా? ఖచ్చితంగా రారని అనుకోవచ్చు. ఇప్పుడు ఇప్పటికి ఉన్న సమాచారం మేరకు, ఈరోజు ఉన్న సమాచారం మేరకు, భగవంత్ కేసరి రేపు రిలీజ్ అవుతుంది, మనం ఓ రోజు ముందు మాట్లాడుకున్నాం కాబట్టి, ఇప్పటికున్న సమాచారం మేరకు అయితే వీళ్ళిద్దరూ ఒక వేదిక మీదకి వచ్చే అవకాశం అయితే లేనే లేదు. సో ఫ్యూచర్లో కూడా అది స్టాపబుల్ కాబట్టి అన్స్టాపబుల్ కాదు. ఓకే, స్టాపబుల్. సో మొత్తానికి చిరంజీవి గారు మీద చాలా రకాల ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అన్స్టాపబుల్గా వస్తారని చెప్పి, వాళ్ళందరూ ఆశలు ఆడే ఆశలు అయిపోయినట్టేనా? ఇక ఉన్న వాళ్ళతో సరిపెట్టుకోవటమే, ఇప్పుడు ఏ గెస్ట్ వస్తే ఆ గెస్ట్ సరిపెట్టుకోవటమే, అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు. కాకపోతే మసాలా ఉంటే షో రక్తి కడుతుంది, మసాలా ఉంటేనే కూరకు టేస్ట్ వస్తుంది. కాబట్టి మరి మసాలా కోసమే ఎదురు చూస్తున్నారు. ఆ మసాలా ఏ రూపంలో తెస్తారో, ఎలా తెస్తారు అనేది ఈ చూడాలి. మరి సీజన్ 3లో బిగ్ బాస్ మనం చూసాం, అది కొన్ని సీజన్లు చాలా బ్రహ్మాండంగా రక్తి కట్టినాయి, ఆ తర్వాత చప్పచప్పగా మారిపోయింది బిగ్ బాస్ అనేది. అది ఇప్పుడు కోసం ఎంత మసాలా కోసం ట్రై చేసినా ఒకసారి చప్పబడిన తర్వాత మళ్ళీ ప్రయోజనం లేదు, కాబట్టి ఇక ఇది కూడా అంతే. సో అదిగాక సీజన్ 1 సీజన్ 2లో కూడా కొన్ని ఎపిసోడ్స్ బాగా హిట్ అని చెప్పుకోవాలి. కాకపోతే ఫస్ట్ ఎపిసోడ్ సీజన్ 3లోనే మన ఫస్ట్ ఎపిసోడ్ కొద్దిగా నిరాశపరిచింది. సో ఉన్నటువంటి ఒక 2 ఎపిసోడ్లు అయినా సరే భారీ ఎత్తున ఉండబోతాయి అనుకోవాలా, అవి కూడా ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకోవడం మంచిదంటే? అది ఆ పైవాడికి తెలియాలి, మనకు తెలియదు కాబట్టి అది ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా. వాళ్ళైతే సంప్రదింపులు జరిపారు, అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి, వస్తేనే ఆ గెస్ట్ ఎవరు ఏంటి, ఆ ఇద్దరు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. దాంట్లో మాత్రం చిరంజీవి గారు లేరు. లేరు. సో చూద్దాం సార్ మొత్తానికి నెక్స్ట్ గెస్ట్ ఎవరు అనేది బాగా క్యూరియాసిటీని పెంచుతుంది అన్స్టాపబుల్ ప్రేక్షకులందరికీ కూడా. చూద్దాం ఎవరు వస్తారు. సో చూద్దామండి, మొత్తానికి చిరంజీవి గారు మాత్రం ఈ సీజన్కి అయితే లేరని అంటున్నారు, చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.